ఫ్యాన్స్ గా ఉండగా ఉండగా కొంతమంది ఉంటారు అందుకనే ఆ చివరి నుంచి ఫంక్షన్ చూస్తుంటే సుమగారు దొరికే సార్ సారీ అండి తెలుగునాట ఎందరో కొలిచే దైవం వెంకన్న కానీ నడిచే దైవం మన అన్న మెగాస్టార్ చిరంజీవి గారి పాద పద్మాలకు అలాగే అల్లు అరవిత్ సార్కి లెజెండరీ ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ సార్ ఆగస్టు కొన్ని సినిమాలు పండగొస్తాయి బాస్ సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే పండగ ఆగస్టు పదకొండు మనకి పండగ అంటే మన మెహర్ రమేష్ అన్న బాస్కి ఎంత అభిమానో అందరికీ తెలుసు బాస్ మీద ఒక నిన్న ర్యాప్ వచ్చింది కేసీపీడి అంతే ర్యాప్ సో బాస్ గురించి చెప్పాలంటే నాకే కాదు మీ అందరికీ కూడా మీ మాటలో చెప్తాను నా మాట ఇది నా మాట కాదు అమ్మ అన్నప్పుడు స్పృహ తెలీదు నానా అన్నప్పుడు ఊహ తెలీదు ఇష్టంతో పలికిన మొట్టమొదటి పదం మనందరం మెగాస్టార్ సో మనందరి దైవం మన పండగ ఆగస్టు పదకొండున సినిమా రిలీజ్ అవుతుంది ఆగస్టు ఇరవై రెండున బాస్ బర్త్డే మళ్ళీ ఇక్కడే అంటే ఆగస్టులో మనకి ఈసారి రెండు పండగలు ఉన్నాయి సో ఏంటంటే సినిమా రిలీజు బాస్ బర్త్డే అనిల్ శంకర్ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఆయన ఒక మంచి సినిమా తీశారు ఆయనకి ఈ సినిమాతో మంచి విజయం దక్కాలని సుశాంత్ గారు ఇందులో చాలామంది యాక్ట్ చేశారు అలాగే మహానాటి కీర్తి సురేష్ గారు తమన్నా గారు అందరికీ ఒక మంచి విజయం దక్కాలని క్రాస్ రోడ్స్లో మళ్ళీ మనం కాలు రగరేసుకొని ఈ సినిమా చూడాలని ఆఖరిగా ఒకటి చెప్తున్నా ఆన్లైన్లో ఏదో చెప్తుంటారు ఆ సినిమా ఇలా ఉంటుంది ఈ సినిమా ఉంటుంది బాస్ ఇలా చేయాలి బాస్ ఇలా చేయాలి బాస్ మనకి నచ్చే సినిమాలు చేస్తారు మనం మెచ్చే సినిమాలు చేస్తారు సార్ మీరు ఏమైనా చేయండి అభిమానులు మేము ఒక్కసారి ఫిక్స్ అయితే అందరి రికార్డులో కొంచెం ఎవరి రికార్డులో ఉంచాం అసలు మీరు మా